నాకైతే బొమ్మల సినిమా అనుకున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, నిజంగా చాలా బాగుంది. అంటే నిజంగా చాలా బాగుంది అని ఎట్లా చెప్తారంటే, ఒక విజువల్ వండర్ ఉంది కొన్ని కొన్ని చోట్ల, డైరెక్షన్ చాలా డైరెక్షన్ ఏదైనా మ్యాజిక్ ఉంటే బాగుందండి. నాకు దాంట్లో కొంచెం అక్కడక్కడ జర జంపింగ్ అట్లాంటిది ఏమైనా పెడితే అనిపించింది, ఏమనిపించలేదు నాకు. అంటే ఒక 3 గంటలు, అంటే మనకు రాముడి కథ తెలుసు, మీ అందరికీ తెలుసు, కట్టే కొట్టే తెచ్చే ఒక 3-4 మినిట్స్ లో ఉంటుంది. అదే కట్టే కొట్టే తెచ్చే అన్ని అట్లా ఉంటారు, కానీ అట్లా కాకుండా 3 అవర్స్ కి ఏదో అట్లా బౌన్స్ చేసిండు స్టోరీ. దాంట్లో ఇంకేదైనా విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం ఏదైనా పెట్టి ఇంకేదైనా పెడితే అనుకున్నాను, పెట్టలేదు. విలన్ ది అంటే రావణ వచ్చి హైలైట్ చేశాడు, కానీ ఈ రోజు ఏమి హైలైట్ చేయలేదు. రాముడు ఎక్కువ ఆదిపురుష్ ప్రభాసన కోసం చూసాం అన్న మేము సినిమా. సినిమా మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాం, కానీ నైట్ అని నిద్ర లేకుండా ఇక్కడే ఉండి అంత చేసాం, కానీ సినిమా అనుకున్నంత లేదు. అదే బాధేస్తుంది. ప్రభాసన కోసం చూసాం, మళ్ళీ మళ్ళీ కూడా చూస్తాం. అదే అన్న లాగ్ ఉంది. సాంగ్స్ కూడా అంత వాంటెడ్ గా ఏం పెట్టలేదు. సాంగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూడాలనిపించ, లాస్ట్ లో స్టార్టింగ్ లో ఉంది, లాస్ట్ లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది, మిగతా అంతా అంత అనిపించలేదు. ఎవరాక్టింగ్ సీతకి సెట్ అయింది అన్న, కాకపోతే ఇంకా కూడా రావణాసుడు క్యారెక్టర్, సీత క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్, ఆంజనేయుడిది ఇంకా కూడా ఎలివేట్ చేసి చూపించవచ్చు. ఒక రాజమౌళి సినిమా లాగా కూడా తీయచ్చు దీన్ని. ఎక్కడ గూస్ బంప్స్ 3 గంటలు ఎక్కువేం కాదు, కానీ సినిమాలో కథ ఉంది కాబట్టి దాన్ని హైలైట్ చేసే సీన్స్ తక్కువ ఉన్నాయి, హైలైట్ చేసే సీన్స్ ఏం లేవు. ఒక రాజమౌళి మూవీ కన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చాం, కానీ అది ఓం రాజ్ మూవీ, రాజమౌళి మూవీ కాదు. ఆంజనేయుడు బాగుంది అన్న, రాముడిది బాగుంది, విఎఫ్ఎక్స్ బొక్క అన్న ఫస్ట్. స్టోరీ కూడా స్టోరీ ఉంది, కానీ దాన్ని సరిగ్గా డిస్ప్లే చేయడంలో ఫెయిల్ అయింది ఓం రావత్. రామదాసు కూడా సరిగ్గా చూపించలేదు ఆ క్యారెక్టర్ ని, ఇంకా చాలా యూస్ చేసుకొని చాలా తీయదు సినిమా. ఇది ఆయన నచ్చినట్టు తీశాడు కాబట్టి, మనం చూసాం కాబట్టి, ఇప్పుడు జనాలకు నచ్చలేదు ఆ గోల్ అంతా కూడా. అదే రేటింగ్ అయితే ప్రభాస్ అనుకోవాల్సి ఇస్తాను, నేను ఫుల్ ఇస్తాను.